టీడీపీకి నలుగురు కీలక నేతలు గుడ్ బై. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్. పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటులో భాగంగా టికెట్లు దక్కని నేతలు తీవ్ర అసంతృప్తితో విన్నారు. వారిని వైసీపీ ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు వారితో టచ్లోకి వెళ్లారు. దీంతో వారంతా వైసీపీలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కేఈ ప్రభాకర్, మసాలా పద్మజ, వైకుంఠం మల్లికార్జున, తిక్కారెడ్డి తదితరులు సైకిల్ దిగేందుకు దాదాపు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే వారు పార్టీని వేడకుండా చూసేందుకు టీడీపీ సీనియర్లు రంగంలోకి దిగారు. చివరి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. ప్రధానంగా కేఈ కృష్ణమూర్తి టీడీపీని వీడేందుకు డిసైడ్ అయ్యారు. డోన్ టికెట్ దక్కకపోవడంతో కుమారెడ్డి ఒత్తిడి మేరకు వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ప్రభాకర్ టీడీపీని వీడకుండా కేఈ కృష్ణమూర్తి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. కేఈ ప్రభాకర్ టీడీపీలో సీనియర్. సోదరుడు కృష్ణమూర్తితో పాటు పార్టీలో కొనసాగుతూ వచ్చారు. గత ఎన్నికలలో డోన్ నుంచి పోటీ చేశారు, కానీ ఈసారి సీట్ల సర్దుబాటులో భాగంగా డోన్ టికెట్ను కోట్ల కుటుంబానికి చంద్రబాబు కేటాయించారు. ఈ నిర్ణయాన్ని సహించలేకపోయిన ప్రభాకర్ పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావిస్తున్నారు. అటు వైసీపీ నుంచి కర్నూలు ఎంపీ టికెట్ ఆఫర్ రావడంతో దాదాపు చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. సోదరుడు కృష్ణమూర్తి నిలవరించే ప్రయత్నం చేసినా ఆయన వినలేదని తెలుస్తోంది. మంత్రాలయం టికెట్ దక్కకపోవడంతో తిక్కారెడ్డి తీవ్ర అసంతృప్తితో విన్నారు. చంద్రబాబు పిలిచి సముదాయించినా ఆయన శాంతించలేదు. మంత్రాలయం టికెట్పై ఇంకా పట్టు వేడలేదు. అందుకే ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం మల్లికార్జున సైతం వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ సైతం ఈసారి టికెట్ ఆశించారు. దక్కకపోయేసరికి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వైసీపీలో చేరేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నలుగురు నేతలు వైసీపీలో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, వీరు చేరడం లాంఛనమేనని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి కర్నూలు జిల్లా ఆ పార్టీకి అండగా నిలుస్తోంది. గత ఎన్నికలలో స్వీప్ చేసింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను ఫ్యాన్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఈసారి పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీని వీడారు. దిగువ స్థాయిలో వైసీపీ కేడర్ సైతం టీడీపీ వైపు వచ్చింది. దీంతో ఇక్కడ వైసీపీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుందని, జనసేనతో పొత్తుతో టీడీపీ బలపడిందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఒకేసారి నలుగురు కీలక నేతలు పార్టీని వీడుతుండడం ఇబ్బందికర పరిణామమే. ఒకవేళ కేఈ ప్రభాకర్ కర్నూలు లోక్సభ వైసీపీ అభ్యర్థి అయితే రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.